అంబర్పేట్ నియోజకవర్గం జిందా తిలిస్మాత్ రోడ్ మారుతినగర్లో గ్యాస్ సిలిండర్ లీకేజ్తో గృహోపకరణ వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ సందర్భంగా ముషీరాబాద్ ఫైర్ ఆఫీసర్ జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, యజమాని ఇంటిలో పిల్లవాడి మొదటి బర్త్డే సందర్భంగా వంటకాలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో గ్యాస్ లీక్ అవడంతో భయపడి బయటకు వచ్చారని తెలిపారు. పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో తక్షణమే ఫైర్ సిబ్బంది స్పందించి మంటలను అదుపు చేశామన్నారు. అయితే ఎవరికి ప్రమాదం సంభవించలేదని తెలిపారు. కాగా గృహోపకరణ, ఏసీ తదితర వస్తువులు దాదాపు 1.5 నుండి 2 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్టు పేర్కొన్నారు. ఇప్పుడు స్టార్ట్ అయినది. ఫైర్ కాల్ ఇవ్వడం జరిగింది. స్టేషన్కి మన ఫైర్ కంట్రోల్ నుండి కాల్ వచ్చింది. ఇది మారుతి నగర్ అంబర్పేట్ మన జిందా తిలిస్మాత్ రోడ్లో ఇది పెంటోజ్ సింగిల్ బెడ్రూమ్లో ఫైర్ అయింది. పైన కిచెన్లో ఫైర్ మన గ్యాస్ లీకేజ్ వల్ల ఫైర్ అవుతుంది. వాళ్ళు విజయ్ అని ఓనర్, ఇంటి ఓనరు, వాళ్ళ రెంటల్ అంటే ఇప్పుడు అయితే రెంటల్ ఉన్నారు. వాళ్ళు ఇంట్లో మన ఫస్ట్ బర్త్డే, వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డేలో వాళ్ళు ఏదో ఫంక్షన్ చేస్తుంటే కిచెన్ నుండి గ్యాస్ లీకేజ్ చేసి గ్యాస్ వల్ల మనకి మంటలు వ్యాపించాయి. కిచెన్లో ఉన్న సామాగ్రి అలాగే ఒక ఏసీ, ఇంకా మన కిచెన్ ఆర్టికల్స్ కాలినాయి. ఇది మన స్మాల్ కేటగిరీ ఫైర్. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం ఏమీ అయితే జరగలేదు. మేము వచ్చేసిన తర్వాత బుల్లెట్ ఇక్కడ లోపలికి వచ్చేసి ఆర్పినాము. ఇట్లా మన నేబర్స్ కూడా వాళ్ళు హెల్ప్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రమాదం అయితే మొత్తం అయితే ఇప్పుడు సల్లరిపోయిందా? మొత్తం అయిపోయింది. మనకి డిఆర్ ఇప్పుడు ఏం లేదు. సుమారు 1.5 లక్షల 2 లక్షల వరకు ఆస్తి నష్టం ఉండొచ్చు.